హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జై శ్రీస్ కిచెన్ అండ్ టిప్స్ ఈరోజు ఈ వీడియోలో మన ఆడవాళ్ళ అందరికీ చాలా బాగా నచ్చే వీడియో ఇది తప్పకుండా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి మనం చాలా వందలు వేలు ఖర్చు పెట్టి ఈ విధంగా పట్టు చీరల బ్లౌజెస్కి వర్క్ చేయించుకుంటూ ఉంటాము దీన్ని మనం డ్రై వాష్కి ఇవ్వలేము అలానే మనము ఇంట్లో సోపు బ్రష్ లాంటివి పెట్టి వాష్ చేయలేము డ్రై వాష్కి ఇస్తే వాళ్ళు యూస్ చేసే కెమికల్స్కి క్లాత్ యొక్క షైనింగ్ పోతుంది అలానే మనం ఇంట్లో బ్రష్ అలాంటివి పెట్టామంటే వీటికి ఉన్నటువంటి కుందన్స్ బీడ్స్ జరీ ఇలాంటి పోగులన్నీ ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది కానీ వీటిని మనం ఇంట్లోనే ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు అండి హెవీ వర్క్ అయినా లేదా నార్మల్గా సింపుల్ వర్క్ అయినా సరే ఎలాంటిదైనా పట్టుచీరల చీరల బ్లౌజెస్ని మనం ఇంట్లో ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు అదేలాగో ఇప్పుడు ఈ వీడియో చూసేద్దాం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక్కడైతే నేను రెండు బకెట్లకి హాఫ్ హాఫ్ బకెట్కి వాటర్ తీసుకున్నాను ఇందులో ఇంట్లో ఉన్నటువంటి షాంపూ ఏదైనా సరే అండి మైల్డ్ షాంపూ ఒక త్రీ టు ఫోర్ డ్రాప్స్ యాడ్ చేసుకుని ఇందులో బాగా మిక్స్ చేసే వాటర్లోటి డైరెక్ట్గా మనం బ్లౌజెస్ని వాటర్లో యాడ్ చేయకుండా ముందుగానే కొంచెం ప్యాచ్ టెస్ట్ లాంటిది ట్రై చేయండి అంటే మనకి ఆ బ్లౌజ్ కలర్ అన్నది వస్తుందా లేదా అన్నది కొద్దిగా వాటర్ని ఒక కార్నర్లో యాడ్ చేసారంటే మనకి తెలిసిపోతుంది అలా ఏదైనా మీకు కలర్ ఎక్కువ పోయేటు ఉంటే అస్సలు వేయకండి వాటిని మాత్రం ఇక్కడ నేను ఒక్కొక్క బ్లౌజ్ని ఒక్కొక్క బకెట్లో వాష్ చేసుకుంటున్నాను ఎందుకంటే కలర్ ఊడే ఛాన్స్ ఉంటుందేమో అని డౌట్ వచ్చి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఫస్ట్ యాడ్ చేశాను అస్సలు రాలేదండి ఇక్కడ మీకే వీడియోలో చూస్తే అర్థమైపోతుంది అలానే నేను ఇంకొక బ్లౌజ్ తీసుకున్నాను పర్పుల్ కలర్ బ్లౌజ్ ఇదైతే నాకు కొద్దిగా కలర్ అన్నది వస్తుందండి నేను ఆల్రెడీ టెస్ట్ చేసేటప్పుడు చెక్ చేసుకున్నాను కానీ మేబీ లైనింగ్ కలర్ ఉండొచ్చు లేదా బ్లౌజ్ యొక్క కలర్ అయినా అయ్యి ఉండొచ్చు సో ఈ విధంగా ఇది కలర్ వస్తుంది కాబట్టి దీన్ని ఎక్కువసేపు నానపెట్టాల్సిన అవసరం లేదు కేవలం ఒక్క నిమిషం లేదా రెండు నిమిషాలు ఉంటే మాత్రం సరిపోతుంది కలర్ పోకుండా ఉన్నవి మాత్రం ఒక కనీసం ఒక మూడు నిమిషాల కన్నా ఎక్కువ మాత్రం ఉంచకండి వెంటనే ఇమీడియట్గా మనం వీటిల్ని తీసేసేయాలి ఇక్కడ నేను గ్రీన్ కలర్ బ్లౌజ్ని కూడా మరో బకెట్లో యాడ్ చేశాను దానికి కూడా నాకు కలర్ అన్నది ఏమాత్రం రాలేదు ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న తర్వాత వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని మనం ఎలా వాష్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ ఫస్ట్ నేను నానబెట్టిన బ్లౌజ్ తీసుకున్నాను మనకి ఆ షాంపూ వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ తోటే మనం ఈ విధంగా చేత్తోనే మెల్లగా ర ఇలా వీడియోలో చూపించిన విధంగా రబ్ చేసుకోవాలి మనం ఇక్కడ ఎటువంటి లిక్విడ్స్ కానివ్వండి సోప్స్ కానివ్వండి బ్రష్ అయితే అసలే పెట్టలేదండి జస్ట్ నార్మల్గా చేత్తోనే మెల్లగా మనం వాష్ చేసుకోవచ్చు వెంటనే తీసేసేయాలండి ఎక్కువసేపు మాత్రం నానపెట్టకండి ఇప్పుడు దీన్ని వాటర్ని పడేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ పట్టుకొని ఒక కనీసం ఒక రెండు మూడు సార్లు వరకు మనం బాగా వాటర్లో జాడించుకోవాలి ఇలా జాడించుకుంటే షాంపూ ఏదైనా మనకి ఉంటే కూడా మనకి నీట్గా వచ్చేస్తుంది ఆ నురుగంతా లేకుండా వచ్చేస్తుంది చివరిగా ఇందులో ఏదైనా సాఫ్ట్నర్స్ని యాడ్ చేసుకోవచ్చు కంఫర్ట్ కానివ్వండి మరి ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఒక రెండు మూడు డ్రాప్స్ యాడ్ చేసుకొని దీని ఓ నిమిషం పాటు నాలుగు పెట్టి తీసేయచ్చు లేదా అప్పటికప్పుడే కూడా మనం తీసేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో అన్ని బ్లౌజెస్ని మనం వాష్ చేసుకోవాలండి ఇప్పుడు నేను పర్పుల్ కలర్ బ్లౌజ్ని వాష్ అయిపోతున్నాను ఇది చూస్తున్నారు కదా కలర్ అయితే పోతూ ఉంది కాబట్టి వెంటనే తీసేస్తున్నాను ఆ షాంపూ వాటర్తోనే చాలా మెల్లగా రబ్ చేయాలండి వీడియో కొంచెం ఫాస్ట్లో ఉంది కాబట్టి మీకు నేను ఫాస్ట్గా రబ్ చేస్తున్నానని అనిపించవచ్చు కానీ నేను చాలా స్లోగానే చేస్తున్నాను ఇలా ఒక టూ త్రీ టైమ్స్ వరకు దీన్ని జాడించుకోవాలి తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా నార్మల్గానే కంఫర్ట్ కానివ్వండి మరేదైనా సాఫ్ట్నర్ని యాడ్ చేసేసుకొని వెంటనే తీసేసేయాలి కలర్ పోయేవైతే మనం ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం అయితే లేదండి వెంటనే మాత్రం తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఛానల్లో మిగిలిన వీడియోస్ని అబ్జర్వ్ చేయండి మీకు కనుక కంటెంట్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసి ఆన్లైన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి అలా చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు గ్రీన్ కలర్ బ్లౌజ్ని కూడా ఇదే ప్రాసెస్లో వాష్ చేశాను తర్వాత చివర్లో కొద్దిగా కంఫర్ట్ని సాఫ్ట్నర్ని యాడ్ చేసి తీసేశాను పట్టు చీరల్ని కట్టుకున్న వెంటనే ఒకసారి కట్టుకున్న వెంటనే వాష్ చేయకుండా కనీసం ఒక రెండుసార్లు మూడు సార్లు కట్టుకున్న తర్వాత నీడలో గాలి తగిలేలాగా ఉంచిన తర్వాత మనం దీన్ని వాష్ చేసుకోవచ్చండి చాలా మైల్డ్గా వాష్ చేయాలి అప్పుడైతేనే చెమట మరకలు ఆ స్మెల్ లాంటిది లేకుండా నీట్గా ఉంటుంది వీటిని ఎండలో కాకుండా నీడలోనే ఆరపెట్టుకోవాలి థ్యాంక్ యూ